శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుణసుందరై నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ నెలలో పదిహేనవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కూడా మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం మీనరాశి వారికి పదిహేను రోజులు కూడా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయని చెప్పుకోవాలి కారణం అనేకమైనటువంటి గ్రహాలు రాసి మార్పు చెందుతున్నాయి ఇవి ఏవి కూడా మీకు పెద్దగా అనుకూలించేటువంటి స్థితిగతులు అయితే లేవు ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి కూడా కుజుడు మిథునంలోకి ప్రవేశిస్తాడు అర్ధాష్టమ కుజుడు యొక్క దోషం ప్రారంభమవుతోంది పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా రవి పంతొమ్మిదవ తేదీ నుంచి కూడా శుక్రుడు ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా బుధుడు అష్టమంలోకి ప్రవేశిస్తారు ఇలా ఈ గ్రహాలన్నీ కూడా మనం చూసుకుంటూ ఉన్నట్లయితే అష్టమంలో గ్రహాల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది అష్టమంలో గోచార రీత్యా శుక్రుడు శుభుడు అయినప్పటికీ అది కూడా అంత పెద్ద చెప్పుకోదగినటువంటి యోగాలు కలగజేసేటువంటి కాలం అయితే కాదు కనుక ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించాలి అప్పులు ఇవ్వడానికి అప్పులు తీసుకోవడానికి రెండింటికి కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా ఏవో ఒకటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే కనుక నష్టపోవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి స్పెక్యులేషన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది స్థలాల విక్రయానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అది విక్రయం కావచ్చు కొనుగోలు కావచ్చు అంటే స్థలాలకు సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయాలు తీసుకుందాం అనుకున్నా ఏవో ఒక ఒడుదురుకుల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొనక తప్పనటువంటి స్థితే ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి అపార్థాలు అధికంగా చోటు చేసుకుంటూ ఉంటాయి నీలాప నిందలు కూడా అధికమవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి బాగా అలసిపోతూ ఉంటారు గాయాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ప్రతిదాంట్లోనూ కూడా నిదానమే ప్రధానం ఉన్నట్టుగా ముందుకు వెళ్ళాలి శత్రుబలం పెరుగుతూ ఉంటుంది కోర్టు కేసులు లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ముందు ఒక మాట మీ వెనక ఒక మాట మాట్లాడేటువంటి వారి యొక్క సంఖ్య కూడా బాగా పెరుగుతూ వెళ్తూ ఉంటుందని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇది అంత అనుకూలమైనటువంటి కాలంగా చెప్పదగినటువంటిది కాదు ప్రేమలు ఫలప్రదమైనప్పటికీ కూడా ఇవి వివాదాస్పదంగా మారతాయి పెద్దవాళ్ళ యొక్క అంగీకారం లేకుండానే ఈ ప్రేమల్ని మీరు ఫలప్రదం చేసుకోవాల్సిన అవసరాలు ఏర్పడతాయి వివాహాది శుభకార్యాల విషయంలో తొందరపాటుతనం అనేటువంటిది ఎంత మాత్రం కూడా పనికిరాదు చర్చలు అంతంత మాత్రంగానే ఫలిస్తాయి విడాకులు తీసుకోవాలనేటువంటి ఆలోచనలు మరింతగా బలపడడానికి కానీ అవకాశాలు అధికంగా ఏర్పడుతున్నాయి అన్నిటికీ దూరంగా ఎక్కడికన్నా వెళ్ళిపోయి మానసిక ప్రశాంతితోటి జీవనం సాగించాలి అనేటువంటి ఆలోచనలు కూడా బలపడతాయి విద్యార్థిని విద్యార్థులు కొంచెం అధికంగా శ్రమ పడితే తప్ప సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకునేటువంటి స్థితి గోచరించట్లేదు వ్యవసాయ రంగాల్లో ఉండేటువంటి వారు కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి ఆరోగ్యం కూడా పదే పదే ఇబ్బంది పడడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఫలానా అనారోగ్యం చెప్పుకోవడానికి ఉండదు అలానే ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండటానికి అవకాశం ఉండదు ఇంట్లో చేసేటువంటి పదార్థాలు ఏవి నచ్చవు బయట ఉండేటువంటి పదార్థాలు అంటే బయట ఉండేటువంటి ఆ టిఫిన్స్ అనండి లేకపోతే ఏవైనప్పటికీ కూడా ఆ హోటల్స్ నుంచో లేకపోతే బయట వాళ్ళు ఉండినటువంటి తెచ్చుకొని తినడానికో ఇష్టపడతాం లేదా మన బంధువర్గం ఇంటికి వెళ్ళి తినడానికి ఇష్టపడతాం తప్ప ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు పెద్దగా ఇష్టపడడానికి కూడా అవకాశాలు గోచరించడం లేదు ఇలా ప్రతిదీ కూడా అయిష్టంగా కష్టంగా జీవితాన్ని ఎదురెదుతూ తప్పదురానైనా అన్నట్టు కొనసాగించడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి ఉద్యోగస్తు అనేటువంటి వారు చాలామంది కూడా ఉద్యోగం మానేసి వ్యాపారస్తులుగా మారాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి లేదా ఉద్యోగం చేస్తేనే ఇంకాస్త అధికమైనటువంటి లాభాలు పొందడానికి కానీ వ్యాపారాలు అనేటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు ఇటువంటి వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇవి ఏవి కూడా మీకు శ్రేయస్సును చేకూర్చేటువంటి అంశాలు కానే కావు ముఖ్యంగా ఇరవై ఏడవ తేదీ నుంచి కూడా గ్రహగతులు బాగా బలహీనంగా ఉన్నాయి కనుక ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ రహస్యాన్ని జాగ్రత్తగా రహస్యంగా అట్టి పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరిని కూడా మనసుకి తీసుకోవద్దు ఎవరిని కూడా తిట్టద్దు అంటే ఎవరితో అయినప్పటికీ కూడా అంటి ముట్టకుండా వ్యవహరించడం అనేటువంటిది మాత్రం ఇక్కడ నుంచి అలవాటు చేసుకోవాలి ఈ రాశి పదిహేను రోజులు కూడా మానకుండా ప్రత్యేకించి నవగ్రహ స్తోత్రాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేస్తూ ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది తమలపాకులతో అర్చన చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన వచ్చేవారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి